ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశ నిర్ణయాలను తీర్మానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలియజెప్తూ ఆన్లైన్ వ్యవస్థలో మంచికి సమాజానికి హితం జరగాలి సమాజ శ్రేయస్సు కోసం సమాచార మార్పిడి జరగాలి విషయాలు తెలుసుకోవాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే మంచి ఆలోచనతో ఆన్లైన్ వ్యవస్థని అన్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించకపోతే ఇవాళ దాని పరివసానం ఆన్లైన్లో జోదాల్ని విపరీతంగా ప్రవేశపెడుతూ ప్రత్యేకించి యువతని బాగా పక్కదారి పట్టించి తద్వారా మోసాలు చేస్తున్నటువంటి అనేక సంస్థలు కథనాలను మనం ఈరోజు పత్రికల్లో టీవీల్లో అన్నీ మనం ఎన్నో చూస్తున్నాం. దానికి స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్లో రమ్మీ పోకర్ లాంటి జూద క్రీడలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. దీనిలో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆటని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మొదటిసారి కనుక మనం పట్టుకుంటే ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా, అదే వ్యక్తి రెండవసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే కనుక రెండేళ్ల జైలు మరియు జరిమానా, అలాగే ఆడేవారికి దాంట్లో ఆన్లైన్లో జోదం ఆడేవారికి 6 నెలల శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పని జీవో చేయాలని చెప్పని తీర్మానం చేయటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతుకి ఫ్రీ పవర్ అనే ఆలోచన ఏదైతే నాడు రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అయితే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి మాట ప్రపంచానికి చెప్పినప్పుడు రైతుకు ఉచితంగా విద్యుత్ అందిస్తాను అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. ఆయన ఫ్రీగా పవర్ ఇస్తానంటే కరెంటును ఉచితంగా రైతులకు అందిస్తాను అనే చెప్పటమే కాకుండా నిర్ణయించడమే కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి బకాయిల మొత్తాన్ని 1100 కోట్ల రూపాయలని మాఫీ చేశారు. ఈ మాట రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలి అదే కనుక జరిగితే అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులను మనం చూసాం. ఇవాళ అదే వ్యక్తులు ఈ పథకం మీద అనేక రకాల మాట్లాడటం చూస్తుంటే మనందరికీ ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 20,000 కోట్ల పైచిలుకైతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 14,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బకాయిల్ని పాత బకాయిల్ని తీర్చితే దానిలో ఉచిత విద్యుత్కి రైతులకి ఉచిత విద్యుత్కి ఏదైతే ఇచ్చిందో కరెంటు డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి రైతులకు వాడిన కరెంటు కట్టాల్సింది 7,172 కోట్ల రూపాయల బకాయిలను కూడా అప్పు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఇవాళ రైతుల గురించి రైతుల యొక్క ఉచిత విద్యుత్ గురించి వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని చెల్లించడమే కాకుండా అంటే ఆ చెల్లించి ఆ వదిలేసి వెళ్ళిపోతే దాన్ని తీర్చడం అనేదే కాకుండా ఈ ప్రభుత్వం
పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ని సరఫరా చేయాలని కూడా జగన్ గారి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట ఆ మాట నిలబెట్టుకుందాం అని చెప్పని ఒకసారి కరెంట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్తే మరి నాకు ముందు చూపు ఉంది ప్రపంచంలందరికన్నా మాటలు కోటలు దాటించేటువంటి గత పాలకులు తీరు చూస్తే ఆశ్చర్యం వేసింది ఈ ప్రభుత్వానికి 40% పైబడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఫీడర్లో 40% పైబడి 9 గంటల కరెంట్ ఇవ్వడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చేప్పటికి కరెంట్ డిపార్ట్మెంట్లో ఉంది డిస్కమ్లోను ట్రాన్స్కోలోను 9 గంటల కరెంట్ ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది ఆ స్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1700 కోట్ల డబ్బుల రూపాయల్ని కేటాయింపులు చేసి ఆ డబ్బుల్ని విద్యుత్ శాఖకి ఇచ్చి నిరంతరం అంటే దాన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఖర్చు పెడుతూ సబ్స్టేషన్లను కడుతూ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తూ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ రాబోయే రబీ పంట దగ్గర నుంచి కూడా 100కి 100% ఇప్పటికీ 90%కి చేరుకున్నాం 100కి 100% పగటి పూట 9 గంటలు నిరంతరాయమైనటువంటి నాణ్యమైన కరెంటుని రైతులకు ఉచితంగా అందించేదానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంటూ జరిగింది ఈ వైఎస్ఆర్ రైతులకి రైతు ఉచిత విద్యుత్ పథకంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసిన మేరకు రైతులందరికీ కూడా మీటర్ పెట్టాలి ఎంత అయితే వాడతారో దాన్ని ప్రతి పైసాని రైతు అకౌంట్లో జమ చేయాలి రైతు కరెంటు డిపార్ట్మెంట్కి పే చేయాలి రేపు ఎక్కడైనా తప్పు వస్తే కరెంటు డిపార్ట్మెంట్ని నిలదీసేటువంటి హక్కు వారికి మానసికంగా కల్పించబడాలి ఇవాళ ఏంటంటే రైతులు మేము ఎవరో డబ్బులు కడుతున్నారు ప్రభుత్వం ఏదో కొడుతుంది ఫ్రీగా ఇస్తుందనే మాటలు మాట్లాడే పరిస్థితి కాకుండా నేను డబ్బులు కడుతున్నాను కాబట్టి నాకెందుకు కరెంట్ ఇవ్వు అని చెప్పని గట్టిగా రైతుకు నిలదీసే హక్కు రావటమే కాకుండా డిస్కమ్ల కంటే కరెంటు డిపార్ట్మెంట్కి కూడా రైతు దగ్గర డబ్బు తీసుకున్నందుకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా వారి అకౌంట్ వారి మీద అకౌంటబిలిటీ కూడా పెంపొందించే పరిస్థితులు వస్తున్నాయి అలాగే రైతులు ఎవరికి కూడా ఒక్క పైసా భారం మాత్రం ఇందులో పడే పరిస్థితి లేదు అలాగే ఉచిత ఏదైతే మనం రైతుకు ఫ్రీ పవర్ 9 గంటలు ఇస్తున్నామో దాంట్లో ఈరోజు పరిమితులు లేవు రేపు కూడా పరిమితులు అనేవి ఉండవు వాడకం మీద ఇప్పటికీ 18 లక్షల రైతు కనెక్షన్లు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర ఈ మధ్య మేము లెక్కేసుకుంటే 1 లక్ష అనధికార కనెక్షన్లు కూడా రైతువారి కనెక్షన్లు ఉన్నాయి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు తక్షణం అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయబోతున్నాం ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేసి ఈ పథకంలోకి వారిని కూడా 100,000 మంది రైతులను కూడా ఈ పథకంలోకి తీసుకురావటం జరుగుతుంది ఇది అంటే రైతుకి స్థైర్యాన్ని కల్పించడం నేను ఊరికే వాడుకోవట్లేదు నా అకౌంట్లో జగన్ ప్రభుత్వం డబ్బులేస్తుంది ఆ డబ్బులతో నేను కరెంటు కడుతున్నాను కాబట్టి నాకు నాణ్యమైన కరెంటు కావాలి ఎందుకు ఇవ్వవు అని డిమాండ్ చేసే ఆత్మస్థైర్యం పెంపొందుతుంది రైతు కూడా ధైర్యంగా అధికారులను నిలదీసేదానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గించుకుంటాకి ఏదైతే రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి ఆ భారం ఇప్పటికీ ప్రభుత్వం మీద 8,300 పైచీలకు
ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఈ ఉచిత పగటిపూట ఉచిత విద్యుత్ రైతుకి ఏదైతే ఇస్తానో దానికోసం 8000 కోట్లు పైబడి ప్రభుత్వం భరిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్తగా రైతులు వస్తుంటారు, కొత్త కనెక్షన్లు ఇస్తుంటాం. అందుకోసం అని చెప్పనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ప్రభుత్వం మీద భారం తగ్గుతూ రైతు మీద కూడా ఎక్కడ భారం ఉండకుండా ఉండటం కోసం ఇవాళ ట్రాన్స్మిషన్ లాసులు కానీ డిస్కమ్ లాసులు కానీ అన్నీ కలుపుకుంటే 6 రూపాయల పైబడి 6 రూపాయలు 70 పైసలు అంత యూనిట్ ఖర్చు అవుతుంది. అది భారం ఏమకుండా భారం ఆ భారాన్ని తగ్గించడం కోసం ఈ 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని పార్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వమే తద్వారా దీన్ని 2 రూపాయల 50 పైసల లోపే విద్యుత్ ఉత్పత్తి యూనిట్ రేటును తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. రైతుకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉచితంగా 9 గంటల నిరంతరాయ నాణ్యమైనటువంటి విద్యుత్ని అందించడానికి ఇవాళ మేముండొచ్చు, తర్వాత రాబోయే తరాల్లో ఏదో ఏ ప్రభుత్వం ఉండొచ్చు, ఎవరు వచ్చినా కూడా సులువుగా ఉంటుందనేటువంటి ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే భూమి కౌలుకి ఇచ్చినా కూడా ఎవరన్నా రైతు కనుక కౌలుకి ఇచ్చినా కూడా ఈ ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలవుతుంది. ఇవాళ ప్రతి రైతు మీద సరాసరి 48,000 రూపాయలని ఈ ఉచిత విద్యుత్కి ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 18 లక్షలే కాకుండా మరొక 1 లక్ష అనధికార కనెక్షన్లు ఉన్నట్టు వలన రెగ్యులరైజ్ చేస్తున్నాము కొద్ది రోజుల్లోనే. ఈ 19 లక్షల మంది రైతాంగం ఒక్క రైతు నోట్లోంచి కూడా నాది పవర్ డిస్కనెక్ట్ అయింది అనే యొక్క మాట కూడా రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగే విద్యుత్ బకాయిల చెల్లింపులు ఏదైతే ఫీజు చెల్లింపులు ఏదైతే ఉన్నా చెల్లింపుల యొక్క బాధ్యత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. దాదాపుగా ఈ బాధ్యత సంవత్సరానికి సాలైన 8,300 కోట్ల రూపాయల పైబడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల యొక్క ఉచిత విద్యుత్కు అయ్యేటువంటి భారాన్ని బాధ్యతగా తీసుకుంటుంది. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ 2021 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని రైతు అకౌంట్లో డబ్బు జమ చేసి రైతు ద్వారా విద్యుత్ బకాయిలు విద్యుత్ ఫీజులను చెల్లించేదానికి కరెంటు ఖర్చుల్ని చెల్లించేదానికి ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తుంది. అదంటారు అంటే డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఏంటంటే రైతులు మాకు బ్యాంకులో అప్పులుంటే కనుక బ్యాంకు ఒకటి పట్టేసుకుంటాడు కదా అంటున్నారు. లేదు, బ్యాంకరు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే రైతులు తరపున వీళ్ళందరినీ కలిసి ఒక ఎస్క్రో అకౌంట్ సపరేట్గా ఒకటి తీసుకుంటున్నారు. ఆ అకౌంట్ లేదు కూడా రైతు దగ్గర రైతునే ఏమని చెప్తున్నాం అకౌంట్ని అదంతా కూడా విద్యుత్ శాఖ తొందరలో అది పైలట్ అందుకే పైలట్ ప్రాజెక్టులో చూసుకుని ఏప్రిల్ చేస్తాం. ఆ కరెంట్ అకౌంటు అది ఆ డబ్బులు బ్యాంక్ అకౌంటు ఎవరు కూడా డబ్బులు ముట్టుకునే అధికారం ఎవరికి ఉండదు. అది కేవలం ఉచిత వ్యవసాయానికి కట్టాల్సినటువంటి విద్యుత్ బకాయిలను కడతాకి తప్పితే మరొక దానికి దాంట్లో ముట్టుకుంటాకే అవకాశం లేకుండా కూడా అకౌంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏదైతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్లు ప్రమోషన్ లేకుండా ఉన్నారు, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తి ఉత్తరం రాస్తేనే వెంటనే దాని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పాము. దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా వచ్చింది. వీళ్ళని డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా MDOని ప్రమోషన్లు ఇచ్చిన వారి మీద
వచ్చి వారిని జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నారో సచివాలయాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చూసేటువంటి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో వీరందరూ కూడా పనిచేస్తారు. వీరు డివిజన్ స్థాయిలో పనిచేసేటువంటి పోస్ట్ని ఎండివోలకు ప్రమోషన్ ఇవ్వడం ద్వారా దీన్ని ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా రావడండి. మళ్ళీ మరొకసారి క్యాబినెట్ ఫైనాన్స్ క్లియరెన్స్ అయిన తర్వాత కూడా అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నటువంటి పథకాలు అనేటువంటి నాడు నేడు మనబడి, నాడు నేడు వైద్యం, చేయూత, ఆసరా, అమ్మఒడి, రైతు భరోసా, ఈ 6 కార్యక్రమాలకి సంబంధించి ప్లానింగు, ఫండింగు, ఫైనాన్సింగు, అంటే దానికి కావలసినటువంటి ప్రణాళిక, నిధుల అందజేయటం, నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చడానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజీ, విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి దిగున మరో 2 బ్యారేజీలు నిర్మించాలని చెప్పని, సుమారుగా 1-3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఈ బ్యారేజీల వల్ల బ్యారేజీల నిర్మాణం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి ఇటుపక్క, అలాగే మంగళగిరి మండలం రామచంద్రాపురం అటుపక్క ఈ బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. 1215 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. అలాగే రెండవది కృష్ణా జిల్లా మోపుదేవి మండలం బండికోళ్ళలంక అనే గ్రామానికి ఒక సరిహద్దుగా, అలాగే గుంటూరు జిల్లా రేపల్లి మండలం తూర్పుపాలెం గ్రామ సరిహద్దుగా మరొక బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. దీనికి 1350 కోట్ల రూపాయల వ్యయం అవబోతుంది. ఈ 2 నిర్మించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కృష్ణానది వారి కళ్ళ ముందే ప్రవహిస్తున్నప్పటికీ కూడా సాగునీటికే కాదు కనీసం గుక్కడి నీళ్లు పొందటానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి బొల్లాపల్లి, దుర్గి, వేల్దుర్తి మండలాల్లో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి, అలాగే వారు సాగు కష్టాలను తీర్చడానికి వరికెపూడి శెల అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని త్వరితగతిన నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పని, దానికోసం 1273 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే వెనుకబాటుకి ఆలవాలమైన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వారి సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చడం కోసం ప్రత్యేకించి విశాఖపట్నం, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 800,000 ఎకరాలకు నీరు అందించడమే కాకుండా ఆ ప్రాంతాల్లోని జిల్లావాసులకి సాగునీరు అందించడం కోసం 15389 కోట్ల రూపాయలతో బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. చెప్పాలండి, బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని అప్లాండ్లు మెట్ట ప్రాంతాల్లోని ఆ ప్రాంతవాసులందరికీ సాగునీరు, తాగునీరు అవసరాలు తీరుస్తుంది 800,000 ఎకరాల్లోని ఆయకట్టుకు. అలాగే రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా వివిధ రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు 14 పనుల్ని వెంటనే త్వరితగతిన చేపట్టి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు
మనకి की పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ రెగ్యులేటర్ కెపాసిటీ పెరిగిందే గాని పెరిగిన రెగ్యులేటర్ ఏదైతే మనకి की కేటాయింపులు ఉన్నటువంటి నీళ్ళకు గాని వరద నీళ్ళు తీసుకెళ్లేటువంటి కేటాయింపులకు గాని అన్నిటి కలిపి 44000 క్యూసెక్ల క్యారీయింగ్ కెపాసిటీ అంటే తీసుకెళ్లే సామర్ నీటిని తీసుకెళ్లేటువంటి సామర్థ్యం ఆ రెగ్యులేటర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా 800 శ్రీశైలం డ్యామ్ లో 880 అడుగులు వస్తే గాని పోతిరెడ్డి బాడి హెడ్ రెగ్యులేటర్ నుంచి 44000 క్యూసెక్లు నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు 854 అడుగుల్లో పోతిరెడ్డి బాడి హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వెళ్ళాలంటే 7000 క్యూసెక్లు మాత్రమే వెళ్ళేటువంటి అవకాశం ఇక 841 అడుగులు ఉంటే గనక అసలు ఆ చుక్క నీళ్లు కూడా పోతిరెడ్డి బాడి హెడ్ రెగ్యులేటర్ లోకి నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అన్ని స్కీములకు కూడా 800 అడుగుల దగ్గర నుంచి వారి స్కీములన్నీ కూడా పనిచేస్తున్నాయి దాని కొరకే ఈ రాయలసీమలో ఉన్నటువంటి తాగునీటి సాగునీటి కష్టాలన్నిటిని కూడా పోగొట్టడం కోసం రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలు కానీ అలాగే కాలువలు వెడపు చేయడం కానీ ఈ ఎన్ని ఇట్లాంటి 14 పనుల్ని చేపట్టడానికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది తెలంగాణకు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి అయితే 796 అడుగుల నుండే విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ప్రారంభించవచ్చు కానీ మనకట్లా అసలు ఆంధ్రాకి ఆ పరిస్థితులు లేనన్న పరిస్థితులు ఉన్నాయి ఏనప్పటికీ కూడా రాయలసీమ కరువును నివారించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ పనులు త్వరితగతిన చేపట్టాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది ఖచ్చితంగా మీకు ఎన్ని అడుగుల్లో పెడుతున్నామో ఈ 14 పనులు ఏమేం పనులు ఈ పనులు అన్నీ కూడా అన్ని శ్రీశైలం నుంచి లిఫ్ట్లు ఉండవు ఒక చోట నుంచి ఒక చోట నుంచి వెనకాల రాయలసీమలో రిజర్వాయర్లు అంటే మనకి నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లు ఉన్నాయి వాటన్నిటిని ఆ వర్కుల వారీగా మీకు అంతా ఇస్తాను సమయం లేనందున ఇవ్వలేదు ఖచ్చితంగా ఇదేం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీక్రెట్ జీవోలు ఉండవు దొంగ పనులు ఉండవు దాచి పనులు చేయటం ఉండదు ఖచ్చితంగా మీకు చెప్పే చేస్తాం తీసుకొని చూపిస్తాం కూడా ఎక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఏమండి ఇస్తాను బట్ ఏమండి ఎంతైనా అది డబ్బులు ఎంతైనా ఉన్నాయి ప్రభుత్వం వెనకాడేది లేదు ఈ పథకాలన్నీ కూడా ఈ అంచనాలతో ఈ తయారు చేసి ముందుకెళ్ళాలి అని చెప్పనేది ప్రభుత్వం నిర్ణయించింది అలాగే బాపట్లలో కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం మూలపాలెం జమ్ములపాలెం ఈ రెవెన్యూ గ్రామాల్లోని 51 ఎకరాలని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ బాపట్ల మెడికల్ కాలేజీకి స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రాయవరం అనే రెవెన్యూ విలేజ్లో 41.97 ఎకరాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి భూమిని కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే మావోయిస్ట్ సంఘాలు మరియు 6 అనుబంధ సంఘాలపై మరో ఏడాది నిషేధాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదను ఎగుమతి చేయడంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా మత్స్య పరిశ్రమకు కావాల్సినటువంటి వృత్తి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రంలో లేని పరిస్థితిలో తమిళనాడు కేరళలో ఉన్నటువంటి ఫిషరీస్ యూనివర్సిటీస్ ద్వారా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంటే ఫిషరీస్లో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తుల ద్వారానే ఇక్కడ పర్యవేక్షించబడుతుంది ఎక్కువగా అందుకొరకనే పశ్చిమ గోదావరి జిల్లా ఈ మత్స్య సంపదకి ఆలవాలం అన్ని జిల్లాల కంటే కూడా ఎక్కువ కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది ఈ ధన్యవాదాలు మీ అందరికి థ్యాంక్ యూ అండి